ఏమి ఈ జీవితము ఈ మండలము మర్జర్ల మండలమై పోయినది హతవిధి పాల బేబీ ఏమి నీ ఒళ్ళు పాల సముద్రము నుంచి బయటికి వచ్చిన లక్ష్మీదేవులయ్యుంటివి లాభం లే ఏదో ఒక నిపమతో మళ్ళీ ఒకసారి నిన్ను కౌగలించుకున్న వలయ్యను నా బట్టలు తడిసిపోను కదా ప్యాంటు షర్ట్ విప్పి వెళ్ళు బాబు తొందరగా ఇంత చిన్న అయితే నాకు రాలేదు పాలబేబీ దిగుతున్నా ఎక్కడికి వెళుతుంది ద్రౌపది వస్త్రాభరణం కాదు రివర్స్ లో ఉంది ఎటులా తెచ్చి ఎందులకు తరహసించి అయ్యయ్యో కనుచూపు దూరంలో నా డ్రాయరు కానరావటం లేదు ఉండకరా బాబు ఇదిగో ఎట్లా రాను నా డ్రాయరు నా ప్యాంటు షర్ట్ ఇవ్వు అటు చూసిన డ్రాయరు కనబడటం లేదు ఇటు ప్యాంటు షర్ట్ లేదు నేనెట్లా బయటికి రావాలయ్యరు నా అడుగులంగా ఇస్తాను కట్టుకుని ఇంటికెళ్ళు అయ్యో అసలే ఆడంగి విధవాన్ని వెక్కిరించే నా అగ్రజుడు ఈ అడుగులంగాతో నన్ను చూచినచో అడుసులోకి తొక్కివేయను జనకోలాటలలో ఏమి లేదు ఈ రోజంతా లంగా కట్టుకుని తిరిగితే డబ్బులు లేకుండా లపాకీలు వస్తారు ఊరంతా వచ్చేస్తారు అబ్బో రేడియో అగ్రజుడి ఈ లంగాలో నన్ను చూస్తే నిజంగానే ఆడంగి మీద ఎవరు చేస్తాడు ఏమిటి అవతారం ఈ రోజంతా లంగా కట్టు తిరిగితే లపాకీలు ఫ్రీగా దొరుకుతాయి నువ్వే పెద్ద లపాకి నీకు లపాకీ ఒకటి ఈ లపాకీ మరి కుదరలేని లపాకి లపాకి